అంతకే ఈ దేశానికి ప్రధానిగా పనికిరారని ఎన్నికల ముందే డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే ప్రధానమంత్రి మోడీ చేస్తున్నటువంటి ప్రకటనలు కానివ్వండి, మోడీకి తొత్తులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కానివ్వండి, దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే 2019 ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఇప్పటికే మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మీరు మోడీకి సపోర్ట్గా మాట్లాడితే ఏదో ఒకసేపు మీడియాలో కనబడతారు తప్ప, ఆ మీడియాలో చూసిన అంతసేపు కూడా ప్రజలు మిమ్మల్ని అసహించుకోవడం తప్ప మీ మాటలు ఎవరూ వినే పరిస్థితుల్లో లేరని బీజేపీ నాయకులకు కూడా తెలియజేస్తూ, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్ని నరేంద్ర మోడీ ఎన్నికల ముందే త్వరగా పరిష్కరించాలి. ప్రత్యేక కోర్టులో అన్నా సరే ప్రవేశపెట్టాలి. కోర్టులను కూడా, కోర్టుల్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా త్వరగా పరిష్కరించాలి. జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి ప్రజాధనానికి శిక్షలంటూ పడితే పక్కన ఉన్నటువంటి శశికళ 40 కోట్ల రూపాయలు దోచుకుంటేనే 4 ఏళ్ళు జైలు శిక్ష పడినప్పుడు 43 వేల కోట్లు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా జైల్లో పెట్టడమే కాకుండా, జీవించున్నంతకాలం జైల్లో పెట్టడమే కాకుండా, అతను కానీ అతనితో పార్ట్నర్షిప్గా ఉన్నటువంటి A1 A2 ముద్దాయిలు కానీ ప్రజాప్రతినిధులుగా పనికిరారని కూడా కోర్టు తీర్పిస్తుందని తెలియజేస్తూ, ఎక్కడైనా సరే మీరు అవినీతి గురించి మాట్లాడకుండా ఉంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నాం.